హాయ్ ఫ్రెండ్స్, మన అందరి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం మన మెదడు. దానిని సరిగ్గా వాడుకుంటే మన జీవితంలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు, కొత్త కొత్త విషయాలను సులువుగా నేర్చుకోవచ్చు. అందుకోసం మన మెదడుకి ప్రతిరోజు పదును పెట్టాలి. మనం మన మెదడుని ఎంత ఎక్కువగా వాడితే అంత పదునెక్కుతుంది. కాబట్టి మన బ్రెయిన్ పవర్ పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. కొత్తగా ఏదైనా ప్రయత్నించండి. మనం కొన్ని పనులు ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. అవి అలవాటుగా మారిపోవడం వల్ల అటువంటి పనులు చేస్తున్నప్పటికీ మెదడులో ఎటువంటి మార్పు జరగదు. కాబట్టి ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి ఒక కొత్త వంటని వండడం, మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ నేర్చుకోవడం, లేదా ఏదైనా ఒక కొత్త భాషను నేర్చుకోవడం. ఇలా అన్నమాట, ఎవరైతే సృజనాత్మకంగా ఎక్కువగా పనులు చేస్తారో, ఆలోచిస్తారో, వాళ్ళకి భవిష్యత్తులో అల్జీమర్స్ అనే ఒక రకమైన మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు, మనం రోజువారీ చేసే పనులలో కొంచెం వెరైటీగా కూడా చేయవచ్చు. ఉదాహరణకి ఎడమ చేతితో బ్రష్ చేయడం, ఎడమ చేతితో తలదువ్వుకోవడం మొదలైనవన్నమాట. బుర్రకు పదును పెట్టే ఆటలు ఆడడం. మెదడు కూడా ఒక కండరం లాంటిదే. దానికి ఎప్పటికప్పుడు పని చెప్పాలి, లేకపోతే మొద్దు బారిపోతుంది. అందుకోసం సుడోకు, క్రాస్ వర్డ్స్ వంటి పజిల్స్ పూర్తి చేయడం, చెస్, వీడియో గేమ్స్ మరియు మనకు ఇష్టమైన పెయింటింగ్, డ్రాయింగ్, కవితలు రాయడం, మనకు నచ్చిన హాబీని ఏదైనా ఎంచుకొని దానిలో సృజనాత్మకంగా ఆలోచించడం వంటి పనులు చేయడం ద్వారా మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తోంది. వ్యాయామం చేయడం. మీకు తెలుసా, మనం వ్యాయామం చేసిన ప్రతిసారి మన మెదడులో కొత్త న్యూరాన్లు ఏర్పడతాయి. కనీసం రోజుకి 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చేయడం వలన లాంగ్ టర్మ్ మెమరీ బాగుంటుంది. అలాగే ముసలితనంలో వచ్చే అల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధి రాకుండా ఉంటుంది. మనం వ్యాయామం చేసేటప్పుడు గుండు కొట్టుకునే వేగం పెరిగి ఎక్కువ రక్తం, ఆ రక్తం ద్వారా ఎక్కువ ఆక్సిజన్ మెదడుకు చేరుకుంటుంది. ఎంత ఎక్కువ ఆక్సిజన్ మెదడుకి చేరుకుంటే మెదడు ప్రాసెసింగ్ పనితీరు కూడా అంత బాగుంటుంది. తద్వారా ఎప్పుడూ కూడా మెదడు చురుగ్గా ఉంటుంది. పుస్తకాలు చదవడం. పుస్తకాలు చదవడం అనేది కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికే కాదు, మన మెదడుకి ఊహాశక్తిని కూడా పెంచుతుంది. ఎందుకంటే మనం ఏదైనా చదువుతున్నప్పుడు దానిని ఊహించుకుంటూ చదువుతాం. ఇలా పూర్తిగా పుస్తకం చదవడంలో లీనమైన వల్ల టెన్షన్లు తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాదు, మిగతా సమయంలో మన మెదడులో సరిగ్గా పనిచేయని భాగాలన్నీ కూడా చదువుతున్నప్పుడు యాక్టివేట్ అవుతాయట. కాబట్టి ప్రతిరోజు కొంతసేపు జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక పుస్తకాన్ని చదవండి. ధ్యానం చేయడం. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలైనా ధ్యానం చేయాలి. ధ్యానంలో మనం దీర్ఘంగా లోపలి గాలి తీసుకుంటాం, కాబట్టి ఎక్కువ ఆక్సిజన్ మెదడుకు చేరుకొని మెదడు చురుగ్గా ఉంటుంది. అలాగే మనలోని టెన్షన్లు కూడా తగ్గుతాయి, నెగటివ్ ఆలోచనలు కూడా దూరం అవుతాయి. అంతేకాదు, ప్రతిరోజు ధ్యానం చేసే వాళ్ళు జీవితకాలం కూడా పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ధ్యానంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతాయి. మంచి ఆహారం తీసుకోవడం. మనం తీసుకునే ఆహారం మన మెదడు మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే మనం తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తిలో సుమారుగా 20% పైగా మన మెదడే తీసుకుంటుంది. ఈ బిజీ లైఫ్లో ఎప్పుడు తింటున్నామో, ఏమి తింటున్నామో కూడా మనం పట్టించుకోవడం లేదు. సమయం సరిపోక బయట దొరికే జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకుంటున్నాం. ఇవి మన శరీరానికే కాదు, మన మెదడుకి కూడా చాలా ప్రమాదకరం. ఈ పదార్థాలలో ఉండే షుగర్స్ మన బ్రెయిన్లోని న్యూరాన్ల మధ్య కనెక్షన్స్ని దెబ్బతీసి మెదడు మొద్దుబారేలా చేస్తాయి. అలా కాకుండా మన మెదడుకి ఎక్కువగా ఉపయోగపడే గుడ్లు, పళ్ళు, మొలకెత్తిన గింజలు, చేపలు వంటివి వాటిని ఎక్కువగా తినాలి. అలాగే నీటిని కూడా ఎక్కువగా తాగండి.
ఎందుకంటే మన మెదడులో సుమారుగా 70 నుండి 80% నీరే ఉంటుంది. దీనిలో కనీసం 2% నీరు తగ్గించినా ఏకాగ్రత ఉండకపోవడం, షార్ట్ టర్మ్ మెమరీ దెబ్బతిని, ఇప్పుడే జరిగిన సంఘటనలు కూడా మర్చిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి కనీసం రోజుకి 8 గ్లాసుల నీటినైనా తాగాలి. ఇవే కాదు, మ్యూజిక్ వినడం, పెంపుడు జంతువులతో గడపడం, ఎక్కువగా నవ్వడం, పాజిటివ్గా ఆలోచించడం, మనకు నచ్చిన వారితో ఎక్కువగా మాట్లాడడం, కొత్త విషయాలను నేర్చుకునే తపన ఉండడం, ఇవన్నీ కూడా మెదడుకి పదును పెట్టేవే. కాబట్టి వీటన్నిటినీ ప్రతిరోజు ఆదరించండి, అలవాటుగా మార్చుకోండి. మీలో కలిగే మార్పులను మీరే తప్పకుండా గుర్తిస్తారు. మనం మెదడులో ఏదైతే సంకల్పం దృఢంగా సంకల్పించుకుంటామో ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది. మన మెదడులో నెగిటివ్ థాట్స్ అన్నిటినీ పక్కన పెట్టి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి సమస్యకి ఒక సమాధానం ఉంటుంది. మానవుడు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. అందుకే ప్రతి విషయాన్ని పాజిటివ్గా అనుకూలంగా ఆలోచించి చేస్తే మనం అనుకున్న పనుల్లో విజయం సాధించవచ్చు. మెదడు చాలా పదునైనది. మనం ఎలా మలుచుకుంటే అది అలా మన మాట వింటుంది. మన మెదడుకి మనం ఎప్పుడు పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మనం ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చామో మెదడు పనితీరు కూడా అదే విధంగా ఉంటుంది. కొంతమంది ఎప్పుడు నా జీవితం బాగోలేదు, నేను ఏమీ చేయలేను అంటూ మోటివేట్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారు మెదడుకు నెగిటివ్ ఐడియాలు ఇవ్వడం వల్ల మెదడు నెగిటివ్గానే పనిచేస్తుంది. మన మెదడు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకూడదు. ప్రతి విషయంను పాజిటివ్గానే ఆలోచించాలి. అప్పుడు మనం అనుకున్నది సాధించవచ్చు. మెదడు తీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మానవుడు ఏదైనా సాధించగలడు. ప్రపంచంలో జంతువులకు కూడా లేని అద్భుతమైన శక్తి మానవుని మెదడుకి ఉంది. దానిని మంచిగా ఉపయోగిస్తే మానవుడు అద్భుతమైన ఎన్నో పనులు ఖచ్చితంగా చేసి తీరుతాడు. మన మనసుకి మన మెదడుకి నచ్చిన పనులు చేస్తే బ్రెయిన్ చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఏమిటో అనుకుంటున్నారా? అంటే మనం హాబీగా ఎంచుకున్న పనులు, డ్రాయింగ్ వేయడం, పెయింటింగ్ వేయడం, డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ వినడం అలాంటివన్నమాట. ఇవే కాకుండా కథలు రాయడం, కవితలు రాయడం, వీడియో గేమ్స్ ఆడడం, ఇంకా ఇలాంటి ఎన్నో మనకు నచ్చిన పనులను మన నిత్య జీవితంలో చేసుకుంటూ ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాము. మనం ఉద్యోగాలు చేసుకుంటూ ఉండడం వల్ల, ఇంట్లో అధికంగా పనులు ఉండడం వల్ల మన మెదడు మానసిక ఒత్తిడికి లోనై మనం నిరుత్సాహపడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనకు నచ్చిన ఫుడ్ తినడం, మనకు నచ్చిన పాటలు వినడం, మనకు నచ్చిన వారితో, ప్రియమైన వారితో ఫోన్లో మాట్లాడడం లేదా వీడియో గేమ్స్ ఆడడం వంటి పనులు చేయడం వల్ల మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాము. ఇంతే కాకుండా ఒత్తిడి నుంచి అధిగమించడానికి మంచి ఫుడ్, యోగా, గేమ్స్ వంటివి ఆడడం వల్ల మానసికంగా దృఢంగా, శారీరకంగా కూడా దృఢంగా ఉండగలుగుతాము. మన మెదడు బాగా పనిచేయాలంటే ముందు రోజులో ఎక్కువగా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి, సమతుల్య ఆహారం తీసుకోవాలి. మన నిత్య జీవితంలో మనం తినే ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువగా ఆకుకూరలు, పప్పుధాన్యాలు, గుడ్లు, పాలు ఇలాంటివి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన మెదడు చురుగ్గా ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, పిస్తా ఇలా ఎన్నో పదార్థాలు మనం నిత్యం తినడం వల్ల మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మన మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి. జంక్ ఫుడ్ మాత్రం ధరికి చేరనివ్వకూడదు. మెదడు చురుగ్గా పనిచేయడానికి కావలసిన తినాల్సిన ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకున్నారు కదా? ఇప్పుడు మనం పాజిటివ్గా ఎలా ఉండాలో తెలుసుకున్నాం కదా. మన మెదడు పనితీరు మన ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే మౌనిషా క్రియేషన్స్ను లైక్ చేయండి,
షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మౌనిషా క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.